ఈ దేశంలో ఉన్న చట్టాలంటే విలువ లేదా లేకపోతే న్యాయ వ్యవస్థ అంటే విలువ లేదా అంటే చెప్పలేం. రాళ్ళేస్తున్నటువంటి వ్యక్తులు పార్టిక్యులర్గా మసీదు లోపల నుండి రాళ్ళు విసరడం నిన్న జరిగినటువంటి సంఘటన ఢిల్లీలో జరిగినటువంటిది. ఆ తర్వాత వెంటపడి దాడులు చేసినటువంటి సంఘటన చోటు చేసుకుంది. ఎందుకు జరిగింది, అక్కడ ఏమన్నా వేరే తేడా వచ్చిందా? మధ్యప్రదేశ్లోని ఒక మసీద్ దగ్గర జరిగినటువంటి దాని గురించి మాట్లాడారు, తప్పే. ఆ వ్యక్తి చేసినటువంటిది మసీద్ దగ్గర కాషాయం జెండా కట్టాలని చూడటం అన్నటువంటిది. మసీదు ఎదురుగుండా కట్టుకున్నా తప్పలేదు, మసీదు కట్టాలనుకోవడం తప్పే. దాని మీద వాళ్ళు అన్నారంటే ఒక అర్థం ఉంది. బట్ మిగతా చోట్ల ఎందుకు జరిగినాయి శోభాయాత్ర ఎద్దాడి? ఢిల్లీలో జరిగినటువంటి దాడిలో తాజాగా నిందితుల్ని అరెస్ట్ చేశారు. ఇద్దరిని అరెస్ట్ చేస్తే వింత ఏంటంటే, వాడు కోర్టుకి వెళ్తా తగ్గేదే లే అని మీడియాకి ఫోకస్ చేస్తున్నాడు, నవ్వుతా వెళ్తా. దాడులకి కీలక సూత్రధారి ఢిల్లీలో నడిబొడ్డున, దేశపు నడిబొడ్డున ఏం చేయాలి ఇట్లాంటి వాళ్ళని? కాల్చవతలు పడేస్తే తప్పేమనుందా? ఇట్లాంటి నీచులు అంటే ఈ దేశపు ప్రజల ప్రాణాలు తీస్తాం, రాళ్ళు ఇసురుతాం, చంపేస్తాం, కానీ మా ఇష్టం వచ్చినట్టు ఉండాలి, నా ముందు నుండి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అనేటువంటి ధోరణిని చట్టబద్ధంగా యాక్షన్ లేక మొన్న అభివృద్ధి ఓవైసీ ఇదేమైంది? చట్టబద్ధమైన చర్య జరిగిందా? అంటే ఈ దేశపు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఎంత నీచానికైనా దిగజారేటువంటి వ్యవస్థలు వ్యవహారాల పుణ్యమా అని జరుగుతున్నటువంటి ఒక వికృత క్రీడ, ఈ దేశ ప్రజల్ని మైనార్టీలుగా మార్చేస్తున్నటువంటి వికృతమైనటువంటి క్రీడ, ఈ దేశ ప్రజల ప్రాణాలే తీస్తూ ఈ దేశంలో వాళ్ళనే నీ పూజను నువ్వు చేయడానికి వీల్లేదు, నువ్వెట్టుండాలో నేను డిసైడ్ చేస్తాననేటువంటి వాడు నేను ఎంతకైనా దిగజారుతానంటే ఎవడు కండెన్స్ లేని నీచమైనటువంటి పరిస్థితి ఇంకెన్నాళ్ళు అర్థం కాకుండా ఉంది.